వెల్కమ్ టు సతీష్ కాకిముక్కల ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేస్తే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వరు. హాయ్ వ్యూవర్స్, సూటిగా సుత్తి లేకుండా విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో గల వంగర మండలంలోని మడ్డువలస డ్యామ్. 1977వ సంవత్సరంలో ఈ ఆనకట్టని కట్టడం ప్రారంభించి 2002లో పూర్తి చేశారు. అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2002వ సంవత్సరంలో జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్ట్ని. శ్రీకాకుళం జిల్లా నుంచి 1956-1983 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సేవలందించిన గొర్రె శ్రీరాములు నాయుడు పేరుని ఈ ప్రాజెక్టుకి నామకరణం చేశారు. నాగావళి నదికి ఉపనది అయినటువంటి సువర్ణముఖి మరియు వేగవతి నదీ జలాలు ఈ డ్యాంలో కలుస్తున్నాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు మడ్డువలస డ్యామ్ని ఆనుకొని ఒక కొండ ఉంది. సంజీవని పర్వతంగా ఈ కొండను పిలుచుకుంటారు ఇక్కడ గ్రామస్తులు. ఈ పర్వతం మీదనే షిరిడి సాయిబాబా వారి ఆలయం ఉంది. మడ్డువలస డ్యామ్ని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్క ఉత్సాహికుడు తప్పక ఈ ఆలయాన్ని దర్శిస్తారు. సుమారు 27,000 ఎకరాలకు ఈ నీటిని పంటలు పండించేందుకు వినియోగిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి, వంగర, రాజం, సంతకవటి, జీసెగడాం, పొందూరు మరియు లావేరు మండలాల్లో సాగునీటి అవసరాలను తీరుస్తున్న జలప్రదాయిని ఈ మడ్డువలస డ్యామ్.